సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో పీజీ సెంటర్ను ఎత్తివేయడంలో ప్రభుత్వ అంతర్యమేంటో తెలపాలన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జిగ్గారెడ్డి. పీజీ సెంటర్ ఎత్తివేయడంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని జిగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ కమిషనర్ను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పీజీ సెంటర్ను ఎత్తివేస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇది అకామిడేషన్ లేదనో ఇంకేదో కారణాలు చెప్పి పీజీ కోర్సులు ఎత్తివేస్తున్నాం. తక్షణమే గత 3 నెలల నుంచి మేము మీడియా ద్వారా ముఖ్యమంత్రిని కోరుతున్నాము. పీజీ సెంటర్లు ఎత్తివేస్తే పిల్లలకు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చదువుతున్నారు. మరి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా, నిజామాబాదు, గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణగేడ్, ఆందోళన్, గజ్వేల్ నుంచి కూడా ఇక్కడ పిల్లలు చదువుతున్నారు. వికారాబాద్ తాండూరు నుంచి కూడా వస్తున్నారు. జైరాబాద్ నుంచి కూడా స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇప్పుడు వీళ్లకు ఇక్కడ పీజీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ పిహెచ్డి చేయడానికి అవకాశం ఉంది. అసలు వీళ్ళకి అవకాశమే లేకుండా విచిత్రం ఏంటంటే వీళ్ళు చదివే చదువుకి లెక్చరర్లకు జీతాలు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే అడ్మిషన్ అప్పుడు వాళ్ళు ఫీజు కడతారో ఆ ఫీజు డబ్బులే లెక్చరర్లకు జీతాలు ఇచ్చి వాళ్ళు చదువుకుంటున్నారు. అసలు జీతాలు కూడా ప్రభుత్వం మీద భారం లేదు. ఇలాంటి యొక్క మరి పీజీ సెంటర్లను ఎందుకు ఎత్తేస్తున్నారు? అసలు ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రికి ఏమన్నా అవగాహన ఉన్నదా లేదా? వీళ్ళు చెప్తున్నారా లేదా? అసలు తెలిసే కళ్ళు మూసుకున్నాడా? ఏం జరుగుతున్నది అనేది తెలుసు. తక్షణమే పీజీ సెంటర్ని ఆపేయాలి. లేని పక్షంలో మేము ఈరోజు మిట్టల్ గారికి మేము అప్లికేషన్ ఇద్దామంటే పోలీసులు.